भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय श्रीमद् भगवद गीता की आचार्य श्री प्रभुपाद की फोर्टीन चैप्टर 26 श्लोक मां जयो व्यभिचारेण भक्ति योगेण सेवते सगुणान समातीतैकान् ब्रह्म भूयः कल्पते అన్ని పరిస్థితులలో నిశ్చలంగా నా సంపూర్ణమైన భక్తియుక్త సేవయందు నిమగ్నుడై ఉండువాడు అన్ని పరిస్థితులలో సహస్ర అన్ని పరిస్థితులు ఎల్లో అన్ని పరిస్థితులు ఎల్లో అన్ని పరిస్థితులు ఎల్లో నిశ్చలంగా But any situations, all situations, it is positive or negative. Anni parisvathilendu nichalanga, anni parisvathilendu nichalanga, na sampoornamaina bhakti yukta sevayandu nimagnudai unduvaru. It's all situations, it's financial, It's financial, it's health, it's wealth, any situation, kiki, apakirti, avamana, any situation, all situations, nichalanga, asthiratyam rakunda, sthiranga, na sampoornamaina bhakti yukta sevayandu nimagnudai unduvaru, na సంపూర్ణమైన భక్తియుక్త సేవయందు నిమగ్నుడైనవాడు శీఘ్రమే నాట్ ఫర్ లైఫ్ టైం ఎక్కువ లైఫ్ స్పాన్ కాదు శీఘ్రమే ఈ వర్డ్స్ ఎవరు చెప్తున్నారు నాట్ అర్జున హి సేయింగ్ కృష్ణ ఏమని చెప్తున్నారు ఆల్ సిచ్యువేషన్స్ లో నిశ్చలంగా ఉండి సంపూర్ణంగా అంటే ఫుల్ ఫ్లెజ్డ్ గా ఫుల్ ఫ్లెజ్డ్ గా ఎవరైతే భక్తియుక్త సేవయమై నిమగ్నమై ఉంటారో వాళ్ళు శీఘ్రమే భౌతిక ప్రకృతి ఏంటి భౌతిక ప్రకృతి సత్వ రజస్ తమో గుణాలు భౌతిక ప్రకృతిలో ఉండేటువంటి త్రిగుణాలకి అతిక్రమించి గుణ అతీత స్థితికి బ్రహ్మభావ స్థితిని పొందుతారు అని చెప్తారు
ఇది వినడానికి చాలా బాగుంటుంది, ఇది వినడానికి చాలా బాగుంటుంది. సిచ్యువేషన్స్ అన్నింటినీ యాక్సెప్ట్ చేసేటప్పుడు బాధ వస్తుంది. నిన్న కొండల ప్రభు అన్నారు, కొండల ప్రభు ఆయనకి నేను ఈ చాంబర్ కీ ఇస్తాను ఎప్పుడు, ఎవ్రీ టైం నేను వెళ్ళిన తర్వాత ఆయన లాక్ చేసుకుని వెళ్తాను. వాళ్ళ ఫ్రెండ్ ఎవరికి ఫోన్ చేసి, సార్ చాలా మీరు తీసుకెళ్ళండి, నాకు పని ఉంది అని నేను రాను. ఈయన దానికి నిన్న నుంచి హర్ట్ అయిపోయి చాలా బాధపడుతున్నారు ఆయన. నిజంగా సంపూర్ణమైన భక్తి యుక్త సేవలు ఉంటాయి. ఇట్స్ మే ఇవ్వచ్చు హ్యాపీ, నేను ఇవ్వను హ్యాపీ. అదే త్రిగుణాలకి లోబడి ఉన్నా ఏంటి, త్రిగుణాలకి లోబడి సత్వగుణాలు కానీ రజోగుణాలు కానీ తమోగుణాలు వాళ్ళు ఇవ్వలేదు. వెంటనే ఏమన్నా ఇస్తుంది హత్య అయిపోతుంది. ఎందుకు శారీరక స్థాయిలో ఎప్పుడు శారీరక స్థాయిలో ఏదైనా ఒక ఇన్స్పెక్షన్ స్పిరిచువల్ మాస్టర్ నుంచి మనకు వస్తుంది అనుకో, మాత్రం చేసేది కరెక్ట్ కాదు అన్నా, నన్ను ఏదో అనేస్తున్నాను నాకు నువ్వు నన్ను తిట్టేస్తున్నారు నాకు నువ్వు నన్ను ఎవరైతే కీర్తిస్తారో నన్ను ఎవరైతే గ్లోరిఫై చేస్తారో వాళ్ళు నాకు కావాలి, వాళ్ళు నాకు కావాలనిపిస్తారు. ఎందుకు ఎందుకు అలా కలిసి దట్ ఈస్ త్రిగుణాలు. అదే చెప్తాను కృష్ణ తన చైతన్యం భగవంతుని యొక్క చైతన్యం అట్టి కర్మలలో నెలకొల్పుటకు బదులు దానిని శ్రీకృష్ణుని సంబంధించిన కార్యములకు మరల్చవలను. మనకు ఉండేటువంటి చైతన్యాన్ని, మనకు ఉండేటువంటి కాన్షియస్ని భగవంతుడి కర్మల వైపు, భగవంతుడి క్రియల వైపు ఎవరైతే భావిస్తారో వాళ్ళు ఈ త్రిగుణాలకి అతీత స్థితికి వెళ్తారు అని చెప్తున్నారు. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? ఓకే, ఇప్పుడు మనకుండే చైతన్యాన్ని, మనకుండే చైతన్యాన్ని ఇక్కడ ఏం చెప్తున్నారు, తనకుండే చైతన్యాన్ని అట్టి కర్మాన్ని భగవంతుడి వైపు మళ్ళిపోయినప్పుడు మనకుండే చైతన్యాన్ని, మనకుండేటువంటి యాక్షన్ యొక్క విషయాలన్నింటినీ భగవంతుడు కర్మల వైపు, మన కర్మలు వేరే భగవంతుడి కర్మలు వేరే. ఇప్పుడు మీరు ప్రసాదం తయారు చేసి తీసుకొచ్చారు, ఇది ఎవరి కర్మ? మీ కర్మ, భగవంతుడి కర్మ. ఎవరి యాక్షన్? అది భగవంతుడి యాక్షన్, నాట్ యువర్స్. అది మీ కర్మ కాదు. స్పిరిచువల్ మాస్టర్ దగ్గర నుంచి వచ్చేటువంటి సేవ, వచ్చేటువంటి స్పిరిచువల్ మాస్టర్ దగ్గర నుంచి వచ్చేటువంటి సేవ మనకి ఏదైతే వస్తుందో అది నీ కర్మ కాదు, స్వకర్మ కాదు, వికర్మ కాదు, అకర్మ కాదు, అది భగవంతుని యొక్క కర్మ. ఆ కర్మ ఎవరైతే చేస్తారో వాళ్ళు వాళ్ళకే తెలియకుండా త్రిగుణాలకి అతీత స్థాయికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇట్స్ డన్. ఎందుకు నువ్వు కోరుకుంటే నాకు మొన్న మా స్పిరిచువల్ మాస్టర్ పెడతాను, ఆయన చెప్తా ఉండాలి. మాధవేంద్రపురి చాలా చాలా చెప్తా ఉంటారు, మాధవేంద్రపురి బృందావనంలో భగవంతుడికి సేవ చేస్తూ ఉంటారు, గోపాలతో సేవ చేస్తూ ఉంటారు మాధవేంద్రపురి. అయితే ఆయన గుడి కడతారు, గిరిగోళ్ళ దగ్గర గుడి గుడి కడతారు. అయితే అందరు ఊరు మొత్తం వచ్చి ప్రసాదాలు రోజు కీర్తన చాలా గ్లోరియస్ట్ గా జరుగుతూ ఉంటారు. భగవంతుడు అంటారు, నాకు ఇవన్నీ ఏమవుతు, నాకు వేడిగా ఉంది, నాకు చందనం కావాలి అని అడుగుతారు మాధవేంద్ర పూజని. ఎవడతాడు? చందనం కావాలని సాక్షాత్తు భగవంతుడు అడుగుతాడు. ఆయన చేసేది కూడా భగవంతుడి కర్మే, గుడి కూడా భగవంతుడి కర్మే, కానీ నాకు ఇదంతా ఏమవుతుంది, నాకు చందనం కావాలి అని అడుగుతారు, వేడిగా ఉంది నాకు చందనం కావాలి, నీలాచల్ తీసుకొస్తా ఉంటారు. నీలాచల్ ఎక్కడ పూరి
పూరియలు తీసుకొస్తావా సరే అని చెప్పి ఈ స్టాప్ ఎవ్రీథింగ్ గుడి అన్ని ఆఫీస్ క్లోజ్ చేసేసి చాలా మందికి ఆయన ఫాలోవర్స్ ఉంటారు కానీ ఆయనే మాధవేంద్రపురి బృందావనం నుంచి పూరి వరకు నడుచుకుంటూ వచ్చి పూరి నుంచి 36 కేజీ చందనపు చెక్కలను భుజాన్ని మోసుకుని ఎవరికైనా చెప్పి తీసుకెళ్లి భగవంతుడు వచ్చి కానీ భగవంతుడు నాకు అది కావాలని కోరుకున్నారు. సో అదే అది ఇప్పుడు మనకి కావాలని కోరుకున్నాను ఈ గుడి నేను కట్టాలి కోరుకున్నాను ఇది నేను కట్టాలి ఇది నేను చేయాలి ఇమీడియట్లీ ఇది ఎవరన్నా వద్దు అన్నారు ఏ నాది నీ కృష్ణుడు కావాలనుకుంటున్నాను కృష్ణుడు కర్మాలను చేయాలనుకుంటున్నాను కృష్ణుడు ఆపాలనుకుంటే హూమే స్టార్ట్ కృష్ణుడు ఆపాలనుకుంటే ఎవరు స్టార్ట్ చేయగలరు కృష్ణుడు స్టార్ట్ చేయాలనుకుంటే ఎవరు ఆపగలరు హూమే స్టార్ట్ ఎవరు ఆపగలరు ఎవరిని ఆపగలరు అదే మాధవేంద్రపురి 36 కేజీలతో అది భుజాన్ని పెట్టుకుని పూరి నుంచి బృందావనం వరకు నడుచుకున్నాను ప్రాక్టీస్ చేస్తాను దానికి భగవంతుడు ఇంప్రెస్ అయిపోయి మధ్యలో ఆపేస్తాడు నన్ను పర్లేదు నాకు చాలా 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 అంటే తన చైతన్యాన్ని ఎవరైతే తనకు ఉండేటువంటి కాన్షియస్ని భగవంతు వైపు మరల్ చేసి తను జీవించడం స్టార్ట్ చేస్తాడు తన లైఫ్ ని భగవంతుని యొక్క ఆనందం కోసం జీవించడం భగవంతు యొక్క ఇంద్రియాల కోసం మనం జీవిస్తాం వాళ్ళ బ్రహ్మభూత స్థితికి వాళ్ళకే తెలియకుండా చేర్చారు చాలా ఈజీ అదే అందరికి భగవంతుడు శీఘ్రమే శీఘ్రమే నాట్ ఫర్ డిలే శీఘ్రమే వెంటనే వెంటనే ఈ భౌతిక ప్రకృతిలో ఉండేటువంటి త్రిగుణాలకి లోబడి ఉండేటువంటి జీవాత్మ త్రిగుణాలకి లోబడి ఉండేటువంటి జీవాత్మ త్రిగుణాలతో ఏర్పడినటువంటి శరీరం అర్థమైందా ఈ శరీరం ఎందుకు వచ్చింది శరీరం త్రిగుణానికి లోబడి ఉండే ఈ శరీరం త్రిగుణాలతో ఏర్పడినటువంటి ఈ శరీరం త్రిగుణాలకి అతీతం ఎలా మారుతుంది అంటే 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 ఎలా ఎలా చేంజ్ అవుతుంది ఎలా మారుతుంది ఎలా మారుతుంది ఎలా చేంజ్ అవుతుంది ఆ అతీత స్థితికి అంటే జరిగేది అంటే అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఫార్చునేట్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఉప్పు టీలు ఎలా మారుతుంది ఉప్పు లక్షణం ఉప్పుగా ఉండడం కదా అది టీగా ఎలా మారుతుంది తీపి యొక్క లక్షణం ఉప్పుగా ఎలా మారుతుంది సముద్రంలో తీగా ఎలా మారుతుంది త్రిగుణాలకి లోబడి ఉండే శరీరం త్రిగుణాలతో తయారయ్యే శరీరం త్రిగుణాలకు అతీతంగా ఎలా మారుతుంది అసలు శరీరం వచ్చిందే త్రిగుణాలకి లోబడి దాంట్లో ఏదో ఒక గుణానికి లోబడి వైష్ణవాలుగా ఉండే సత్వగుణంలో ఎక్కడో చిన్న చిన్న కోపంతో ఉండే వాళ్ళ రజగుణంలో లేదంటే ఏదో చిన్న అసంశమో గుణంతోనూ వచ్చేస్తే శరీరం మరి దానికి అతీతంగా ఎలా మారగలుగుతుంది శీఘ్రమే అది కూడా జన్మ జన్మలు పుణ్యం చేసుకున్నా కానీ మారినటువంటి శరీర స్థాయి అంత శీఘ్రంగా ఎలా మారుతుంది దట్ ఈస్ ద ఫిలాసఫీ దట్ ఈస్ ద నాలెడ్జ్ హూమ్ ఏ ప్రాక్టీస్ వెరీ సిన్సియర్ అండ్ వెరీ సీరియస్ హూమే ప్రాక్టీస్ సిన్సియర్ గా సీరియస్ గా నా సంపూర్ణమైన భక్తి ఇట్ ఎనీ సిచ్యువేషన్ ఇట్ ఆల్ కండిషన్ అన్కండిషన్ కండిషన్ ఆర్ అన్కండిషన్ టెరబుల్ అండ్ అన్టెరబుల్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ బాహ్యంగా ఆంతరంగికంగా ఎక్స్టర్నల్ ఇంటర్నల్ లోపల బయట బయట కబడిల మళ్ళీ కాదు ఇట్ ఇట్ ఆల్ సిచ్యువేషన్ అవమానాలు ఇచ్చిన కీర్తించిన నువ్వు వేస్ట్ డబ్బు లేవలే నువ్వు దెబ్బేస్తా
అన్ని సిచ్యువేషన్స్ లో కృష్ణ నేను మిమ్మల్ని అనుగ్రహించగలుగుతానా అని మన చైతన్యాన్ని భగవంతుడు కర్మల వైపు ఎవరైతే సీరియస్ గా మార్చగలుగుతారో భగవంతుడు కోసమే జీవిస్తారో భగవంతుడు కోసమే ఆఫరింగ్స్ ఇస్తారో భగవంతుడు కోసమే ఆఫరింగ్స్ లేదే మన కోసం ఆఫరింగ్స్ లేదే మన కోసం ఆఫరింగ్స్ అంటే ప్రభు నిన్న మన ఏకాదశి ఆల్రెడీ ఆఫరింగ్ అయిపోయింది అయితే ప్రభు చేసి సఫలత తీసుకొచ్చారు भगवंत भगवंत అలాంటి కాన్షియస్ తో కర్మ చేస్తే దట్ ఇస్ కృష్ణ కర్మ దట్ ఇస్ కృష్ణ కర్మ మనకు ఆకలిస్తుంది సో మధ్యాహ్నం మాత్రం కొంచెం రైస్ ఎక్కువ వండుకుంటా ఉన్నాం కొంచెం దాచి పెట్టుకుంటాం దిస్ ఇస్ దట్ అసలు కర్మే కదా కర్మ అసలు కర్మే కర్మ రియాక్షన్స్ క్రియేట్ చేస్తుంది అందుకనే అందుకనే మనం రియల్ ఆఫరింగ్స్ భగవంతునికి కృష్ణ కర్మ భావనలో అభూత స్థాయిలో అభూత స్థాయి శారీరక స్థాయిలో అభూత స్థాయిలో మనం ఎప్పుడైతే యాక్షన్ చేస్తామో మనకే తెలియకుండా గుణ అతీత స్థితికి వెళ్ళిపోతుంది. ఇది ఎలా బాధ అవుతుంది మళ్ళీ అడుగుతుంది ఎలా బాధ అవుతుంది దట్ ఇస్ ఓకే. కానీ భగవంతుని వైపు పూర్తిగా మన మనసు వెళ్ళాలి చేయాలి అనేది ఎలా పడుతుంది. రామానికి గురువు ఎందుకంటే వాళ్ళు చూస్తూ పెరుగుతారు కదా ఆచార్యులు చూస్తూ పెరుగుతారు కదా మనకి ఆచార్యం చూస్తూ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా తెలియకుండానే మనకి కొన్ని ఇన్స్పిరేషన్స్ వస్తాయి తెలియకుండానే ఇన్స్పిరేషన్స్ వస్తాయి. ఎట్లా వీళ్ళు వాళ్ళ కోసం జీవించట్లేదు వాళ్ళ కోసం జీవించట్లేదు ఈ పండితులైనా ఈ జీవాత్మలో ఎంత సఫరవుతున్నాయి భౌతిక ప్రపంచంలో ఈ పండితులైన జీవాత్మలు వాళ్ళ యొక్క ఇంద్రియాల ఆనందం కోసం ప్రాకులాడుతూ ఈ దుఃఖ సాగరంలో కొట్టుమిట్లాడుతున్నారే అదే అదే ఎంత బాధపడతా ఉన్నారు వీళ్ళందరూ అని ఆ బాధని వీళ్ళు అర్థం చేసుకుని కర్మలు చేస్తారు. అంటే వాళ్ళు నయంశాలలో భగవంతుని యొక్క లీలని స్మరణ చేసి హ్యాపీగా ఉండొచ్చు అండ్ వాళ్ళు ఎందుకు కర్మలు చేస్తారంటే ఈ సాధువులు వాళ్ళు నయం శరీరంలో భగవంతుని యొక్క లీలలు డిస్కస్ చేసుకుంటూ మరణం చేసుకుంటూ భగవంతుడు బా ఎంత గ్లోరియస్ అని లీలలంతా మరణం చేసుకుని హ్యాపీగా జీవించేసి కానీ మహాత్ములు వాళ్ళు చేసేటువంటి కర్మలు చాలా టెరబుల్ సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేస్తాయి. వాళ్ళు ఏం చేస్తారంటే జీవాత్మల యొక్క దుఃఖాన్ని వాళ్ళు గుర్తించి కంపాషనేట్ గ్రౌండ్స్ లో కంపాషన్ అంటే దయార్థ హృదయాలై వాళ్ళ యాక్షన్స్ ఉంటాయి. అంటే ఈవెంట్ ఇప్పుడు మనం 11వ తారీఖు చేసేటువంటి హృదయాత్ర ఇప్పుడు ఎందుకు ఇదంతా సఫర్ అవ్వాలి ఎందుకు ఇదంతా చేయాలి ఇదంతా దేనికి అంత సఫర్ అయ్యి వాళ్ళ చేతి తిట్టించుకుని వెళ్ళి తిట్టించుకుని వాళ్ళ కాళ్ళు పట్టుకుని బికాస్ ఓన్లీ వన్ రీజన్ నైన్ శాతంలో కూర్చొని మా సరే ఎందుకు రానికి ఇదంతా చక్కగా భాగవతం ఎందుకు సంప్రదాయం ప్లీజ్ యూ కెన్ లిజన్ భాగవతం నువ్వు హ్యాపీగా ఉంటావు
మార్నింగ్ ఈవినింగ్ భాగవతం వేయడం చాలా హ్యాపీ వస్తుంది. నేను అంటున్నా చైతన్య మహాప్రభు వై హీస్ డూయింగ్ 66,000 కిలోమీటర్స్ ఎందుకు చేశారు? ఆయన కూడా చోటు కూడా భాగవతం వినచ్చుకోవచ్చు ఎందుకు కర్మ చేశారు? ఎందుకు ఒక చోట కూర్చొని బాగా సేవాభావం సమ్టైమ్ సేవాభావంతో చేయాలి, సమ్టైమ్ కంపాషన్ చేయాలి. కంపాషన్ ఈ పతితులు ఎంత దుఃఖ సాగరంలో బాధపడతా ఉండాలి. ఒక్కసారి అయినా సరే ఈ హరే కృష్ణ మహామంత్రం వాళ్ళ ఈ కంటామినేషన్ తో పోతున్నటువంటి చెవుల్లో పడితే వాళ్ళ జన్మలో ఉండేటువంటి కర్మ రిజాల్వ్ అవ్వకుండా ఉంటుందా అనేటువంటి దయతో ఆ వయసున వాడు ఎంతో సఫర్ అవుతా ఉంటాం. బికాస్ దిస్ ఇస్ ద రీజన్ ఎవరైతే ఒక ప్యూర్ డివోటీ తను చేసేటువంటి కర్మ అది కృష్ణ కర్మ అయితే ప్యూర్లీ ఆటోమేటిక్ గా తెలియకుండా వాళ్ళ చుట్టూ ఉండే సిచ్యువేషన్స్ అన్ని పవిత్ర భక్తులకు వచ్చేస్తాయి. పవిత్ర భక్తి అంటే మీరు అనుకుంటారు అది అదేమి ఇండికేషన్స్ ఏం కాదన్నమాట. తెలియకుండానే ఆ యాక్షన్స్ చేస్తున్నప్పుడు లోపల నుంచి ఒకలాంటి తెలియని హ్యాపీనెస్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే జీవాత్మ పరమాత్మ ఆనందం కోసం ప్రతిరోజు పరితపిస్తూ ఉంటాడు అన్నమాట. యాక్చువల్ గా అతని సెన్సెస్ అంటే ప్యూరిఫై అయితే నేను ఎలా పరమాత్మని హ్యాపీ చేయొచ్చు, ఎలా పరమాత్మని హ్యాపీ చేయొచ్చు? ఎవ్రీ డే హీ సెర్చ్ ఏ విధంగా నేను పరమాత్మని హ్యాపీ చేయొచ్చు, హౌ కెన్ ఐ సాటిస్ఫై ద పరమాత్మ అని చెప్పి జీవాత్మ ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తుంటారు. When he is doing Krishna karma, then Krishna karma ఎప్పుడైతే పవిత్ర భక్తితో స్పిరిచువల్ మాస్టర్ ఆదేశాలకు లోబడి చేస్తే అతనికే తెలియకుండా త్రిగుణ అతీత స్థితికి వెళ్ళిపోతారు. మళ్ళీ అతనికే తెలియకుండా మనం కావాలని కంట్రోల్ చేయకుండా తమగుణం చిరగుణకు రావాలి. మనకే తెలియకుండా తమో గుణం నుంచి రజగుణకు రావాలి, రజగుణం నుంచి సత్వగుణకు రావాలి, సత్వగుణంలో ఉండాలి. ఇదంతా ఏముంటుంది? ఈ ఫ్లక్చుయేషన్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు నువ్వు సత్వగుణంలో వచ్చి కొంతకాలం ఉన్నా మళ్ళీ కంటే రజగుణం చాలా ఫ్లక్చుయేటరీ ఉంటాయి. ఈ త్రిగుణాలు వాటిని కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేయకూడదు. ఎప్పుడు కూడా ఎప్పుడు కంట్రోల్ కావాలి అస్సలు కంటలు కదా. అందుకే వాటిని ఇగ్నోర్ చేసే వాటిని పట్టించుకోవడం మానేది, అసలు పట్టించుకోవడం మానేసి. అందుకనే నేను శరీరం, నేను భారతీయుని, నేను భారతీ మాతాజీ, నేను భక్తిదేవి మాతాజీ, ఇదంతా ఏం లేదు. మా సార్ నన్ను ఆదేశించారు, నేను ఇందాక చెప్తా ఉండాలి భక్తిదేవి మాతాజీ మాతాజీ మీరు ఇలా చేయాలి అలా చేయాలి తెలియకుండానే త్రిగుణ అతీతికి వెళ్ళిపోతావు. నీ పక్క నువ్వు చేస్తున్న పని పక్కాగా చేస్తే స్పిరిచువల్ మాస్టర్ ఆదేశాలకు లోబడి చేస్తే ఆయన హ్యాపీ చేయాలని ట్రై చేస్తే తెలియకుండానే నీకే తెలియకుండానే బయటకు వచ్చేస్తా. దాని నుంచి నీకే తెలియకుండా బయట సిన్సియర్ ఎవరైతే సీరియస్ గా సిన్సియర్ గా యాక్షన్స్ చేస్తే ఆ సమయంలో శరీరాన్ని విడిచిపెడితే వాళ్ళు గోల్లో గురుందావనం తెలియకుండానే వెళ్ళిపోతారు. ఏంటి నేను గోల్లో గురుందావన పోడుచుకుంటాను తెలియకుండానే గొల్లగుడున్నారు. మీరు ఎందుకున్నారు ఇక్కడ గొల్లగుడున్నారు? మా స్పిరిచువల్ మాస్టర్ చిన్న పని చెప్పారు, అది నేను చేశాను. నాట్ ఫర్ బిగ్ డీల్, నాట్ ఫర్ బిగ్ చార్జ్,
నాట్ ఫర్ బిగ్ కర్మ ఏం లేదు సింపుల్ సింపుల్ యాక్షన్ చిన్న పని ఏంటి సార్ చెప్పారు చేస్తున్నా సార్ చెప్పారు నేను చేస్తున్నా తెలియకుండానే ఏంటో బాబు నీకు నేను ఇప్పుడు వచ్చిన నువ్వు ఇప్పుడు వచ్చిన నేను ఇప్పుడు వచ్చిన సింపుల్ ఒకరు స్వర్గంలో ఒకరు వైకుంఠంలో ఒకరు బ్రహ్మవృత్త కాలంలో ఒకరు పాతాళంలో ఏం లేదు ఒక అసోసియేషన్ సీరియస్గా ప్రాక్టీస్ చేస్తే కృష్ణ కర్మ అంత గైడెన్స్ చేస్తే సింపుల్ ఈ దయతో స్పిరిచువల్ మాస్టర్ చాలా సలహాలు వస్తున్నారు ఎందుకంటే అతను అందరికీ అవకాశం ఇచ్చి అపరాధాలన్నీ అతను తీసుకుంటారు అతను ఈ దుఃఖ సాగరాలు ఉంటాడు వాళ్ళని కంపాషనేట్ చేసి వాళ్ళని కంపాషనేట్ చేస్తారు వాళ్ళకి దయిస్తారు అతను తపస్సిస్తారు అతని శక్తి అంతా వాళ్ళకి దారి పోస్తారు ప్లీజ్ కృష్ణ నాయన నువ్వు వాళ్ళకి అర్హత లేదు అని అడుగుతున్నావు నువ్వు ఇక్కడే ఉంటాను ఆలోచించుకో సరే ఒకళ్ళు పంపించుకుని పది మంది ట్రైన్ చేస్తాయి కదా చేస్తావు కదా ప్లీజ్ ఒకళ్ళు పంపించుకు సరే అయితే ఓకే ఇంతగా అడుగుతున్నావు ఒక అప్పుడు ఏం చేయాలి జగన్నాథ యాత్ర ఒకళ్ళని పంపిస్తే 100 మందిని మళ్ళీ బాగా తయారయ్యారు ఏం చేస్తాం మళ్ళీ దానికోసం ఆల్ సిచ్యువేషన్స్ ని టెరబుల్ సిచ్యువేషన్స్ ని అన్నిటినీ మళ్ళీ కరెక్ట్ షేర్ మీరు చేసేదానికి మనం చేసేదానికి శాస్త్రానికి నడిపించు కదా మీరు చదవండి సైంటిఫికల్ గా శాస్త్రం చదివేది భక్తి ప్రాక్టీస్ చేసేది రెండు ప్రభు మా క్లాస్ చెప్పట్లేదు ప్రభు మా క్లాస్ చెప్పట్లేదు ఎందుకు 4 సంవత్సరాలు చెప్పాలి సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాపుతున్నాను వెళ్ళాలి ఏమి ఉపయోగం సాధన లేకుండా ఓన్లీ వింటే ఏ రియలైజేషన్స్ రావు సాధన ఉండాలి సాధన ఉండాలి శాస్త్రం విన్న తర్వాత సాధన చేయాలి ఏంట సాధన అంటే గైడెన్స్ హౌ కెన్ ఏ సర్వ్ యూ మాస్టర్ హౌ కెన్ ఏ సర్వ్ యూ ఎలా సర్వీస్ చేయొచ్చు మా దగ్గర మీకు సర్వీస్ ఉందంటే ప్రభు నేను బిజీగా ఉన్నాను నేను తర్వాత మాట్లాడతాను ప్రభు నాకు చాలా సార్లు చాలా మంది అడిగారు యమధర్మరాజు వచ్చి నేను దాక్కున్నా నేను వచ్చా యమధర్మరాజు నేను బిజీగా ఉన్నా తర్వాత వస్తాను యమధర్మరాజు వచ్చి అడిగితే నేను బిజీగా ఉన్నా తర్వాత రాబో అంటా నేను అడుక్కునేవాడు యమధర్మరాజు తర్వాత రాని కూడా యూనో యమధర్మరాజు అంటే మీరు అన్ని అంటున్నారు టైం ఎవరన్నా నీకోసం ఆగిందా స్పిరిచువల్ మాస్టర్ నీకోసం అవుతుందా నువ్వు బిజీగా ఉన్నావు అనుకో సరే అవుతుంది అని టైం ఏమవుతుంది ముందుకెళ్ళిపోతుంది టైం ఏమవుతుంది ఆగుద్దా బిజీగా ఉన్నా టైం ఎంతసేపు ఆగు అంటే ఆగిద్దా ఆగిద్దా ట్రై చేసి మాధవేందర్ కొలి
పర్వతం దగ్గర చాలా మంది చాలా ఆఫరింగ్స్ తీసుకొచ్చి ఇస్తారు. గుడి కట్టడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం వచ్చేస్తుంది. కానీ నానా నాకు వేడిగా ఉంది, భగవంతుడు వేడేమి టెస్ట్ చేసి మాధవేంద్ర నాకు చందనం కావాలా, చాలా వేడిగా ఉంది. సరే కృష్ణ, నేను పూరి వెళ్ళి తీసుకొచ్చాను, అక్కడ బాగుంటుంది, చల్లగా ఉండగా నేను అని చాలా మంది అసిస్టెంట్స్ తినాలి, వాళ్ళు ఎవరికి చెప్పలా మాధవేంద్ర కృష్ణ మీకు వేడిగా ఉంటే నాకు ఇదంతకు నాకు ఇదంతా ఎందుకు ఐ స్టాప్ ద ఎవ్రీథింగ్ అని చెప్పి ఫైదల్ చేశారు. నడుచుకుంటే వెళ్ళిపోయాను నీలా చెల్లెలు అక్కడ గంధం చెట్లు అని పట్టుకొని దానే అన్వేషణ వచ్చాను. భగవంతుడు సేవ అంటే చెప్పకూడదు, ప్రభు నాకు ఇది నచ్చలేదు, ప్రభు నాకు ఇది కావాలి, ఇది కాదు చెప్పకూడదు, చెయ్యాలి. సేవ అంటే కొండ కొండ సేవ అంటే చెప్పకూడదు, చెయ్యాలి. ఏం చేయాలి చెప్పకూడదు. మాధవేంద్రుడి ఇంకొకరికి ఎవరికి చెప్పలా, జంకల్ చెప్పలు కావాలని భగవంతుడు అడిగితే నువ్వెల్ తీసుకో, నువ్వెల్ తీసుకో చెప్పలా. తను ఏం చేశారు చేశారు మాధవేంద్రుడి 36 కేజీల చందనపు చెక్కల్ని పూరి నుంచి మోసుకొచ్చారు మాధవేంద్రుడు. దట్ ఈస్ చైతన్య చరిత. చేయాలి, ఎప్పుడైతే చేస్తామో కృష్ణ కర్మ చేస్తామో మనకే తెలియకుండా మీరు అనుకుంటున్నారు వాళ్ళు రావట్లేదు, ఏం ప్రాబ్లం లేదు. ఎవరు ఎవరు చేసుకున్న దానికి వాళ్ళే అనుభవిస్తారు, అది కర్మ అయినా మంచి అయినా కృష్ణ కర్మ అయినా స్వకర్మ అయినా. కృష్ణ కర్మ చేసామంటే ఆర్థిక స్థితి ఇక్కడ కర్మ చేసే వాళ్ళు ఎవరు పిచ్చోడు కాదన్న, కృష్ణ కర్మ చేసే వాళ్ళు పిచ్చోడు కాదు. వాళ్ళకి నిజం తెలుసు, వాళ్ళకి నిజం తెలుసు, నిజం తెలుసు కాబట్టి కృష్ణ కర్మ చేస్తున్నారు. అబద్ధంలో బతికేవాడు స్వకర్మ చేస్తున్నారు, అబద్ధంలో చేసేవాడు అబద్ధంలో జీవించేవాడు స్వకర్మ చేసుకుంటాడు. అబద్ధంలో జీవించేవాడు అబద్ధం ఎంతసేపు ఉంటుంది, లయ ఎంతసేపు ఉంటుంది, వాడు స్వకర్మ చేసుకుంటాడు. స్వకర్మ ఏంటి, అదే స్వకర్మ అంటే ఏంటి, తన ఇంద్రియాన్ని ఎలా హ్యాపీ చేసుకోవాలి, తను ఎలా ఎంజాయ్ చేయాలి, తను ఎలా హ్యాపీగా ఉండాలి అని స్వకర్మ చేసుకుంటాడు. నిజంలో బతికేవాడు కృష్ణ అంటే కృష్ణ కర్మ చేసుకున్నాడు పిచ్చోడా. ప్రాక్టీస్ దిస్ అల్టిమేట్లీ యూ గాట్ కృష్ణ కాన్షియస్. ప్రాక్టీస్ చేయండి సీరియస్గా, నిజంగా సీరియస్గా ప్రాక్టీస్ చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇట్లాంటి కాన్షియస్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో తెలియకుండానే కృష్ణుని శీఘ్రమే పొందొచ్చు. సో ఎవరైతే ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ కృష్ణ కర్మ చేస్తూ ఉంటారో కృష్ణుని పొందడమే కాకుండా కృష్ణ చైతన్యము లేదా భక్తియుక్త సేవ నెలకొనుటయనగా శ్రీకృష్ణునితో గుణైక్యమని పొందుటయని భావం తన స్వభావము సచ్చిదానందమయమని శ్రీకృష్ణుడు చెప్పి ఉంటాడు. అతను బంగారు కనుమలు బంగారము ధని భాగం లేనట్లే జీవులందరూ దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవాన్ని అంశాలుగానే భావిస్తారు. బంగారాన్ని బంగారము కణాలు వాటిని మట్టిని మట్టి ముద్దని రూపాన్ని బంగారాన్ని ఒకేలా చూస్తారు. ఎవరు భగవంతుడితో సమానమైనటువంటి గుణైక్యం పొందుతారన్న, అంటే భగవంతుడి యొక్క గుణైక్యం పొందిన నేను భగవంతుడే అనుకోరు, నేను భగవంతుడే అనుకోరు, గుణైక్యం పొందుతారు భగవంతుడిలాగే వచ్చేస్తారు. కానీ ఎప్పుడు సెగ్రిగేషన్ ఉంటుంది భగవంతుడి ఆయనకి. కానీ కర్మ కృష్ణ కర్మ చేస్తే కొన్ని రోజులు తెలియకుండానే అది మిమ్మల్ని చూస్తే మాకు భగవంతుని చూసినట్టే ఉందండి ఎంత విధంగా అన్నంతనే మనం ఏమనుకోవాలి,
ఇందాక ఆయన అంటారంట 2002లో ఇక్కడ ఒక ఆయన ఉండేవాళ్ళండి. ఆయన చూస్తే సాక్షాత్తు చైతన్య మహాప్రభులా ఉండేవాళ్ళండి. ఎందుకంటే భగవానుకు హ్యాపీనెస్ కోసం మనం జీవిస్తే మనం మన యొక్క నిత్యకృత్యాలు ఆచరిస్తే కొన్ని రోజులకి అదే నేను మిమ్మల్ని చూస్తుంటే మిమ్మల్ని తాకుతుంటే భగవంతుడితో ఉన్నట్టే అనిపిస్తుందండి అన్నంత మాత్రాన్ని ఇతనేమి ఆ కీర్తిని యాక్సెప్ట్ చేయాలన్నమాట. హూ మే యాక్సెప్ట్ దిస్ గ్లోరీస్ దే ఫాల్ మళ్ళీ ఫాల్ అనే కంప్లీట్లీ ఆత్మా అంతా లేదు సార్ ప్లీజ్ డోంట్ మీరు కీర్తించద్దు భగవంతుని కీర్తించండి. నేను ఆ దముడమే నేను పతితుడిని నేను అధముడిని నాకు ఎలాంటి గౌరవాలు లేని వ్యక్తిని ప్లీజ్ భగవంతుని కీర్తించండి జగన్నాథుని కీర్తించండి అని చెప్తాను. అందుకే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 డీపర్ లెవెల్ కీర్తన పాడుతుంది విన్న ప్రతి వ్యక్తికి లోపల నుంచి తెలియని ఆనందం వచ్చేస్తుంది. ఎందుకంటే జీవాత్మ యొక్క సహజ లక్షణం భగవంతుని కీర్తించడం కదా, భగవంతుని ఆనందింపచేయడం కదా, భగవంతుని తలుచుకోవడం కదా, యువ ధర్మం కదా అని భావిస్తాయి. అది నీ స్వకర్మ చేసుకున్నప్పుడు అలాంటి ఫీలింగ్స్ ఏమి స్వకర్మ చేసుకున్నప్పుడు అలాంటి ఫీలింగ్స్ అదే భగవంతుడు ఒక స్పీచ్ తయారు చేస్తున్నావు, భగవంతుడికి కూరగాయలు కట్ చేస్తున్నావు, రాత్రి పన్నెండు ఇంకా కూరగాయలు ఎవరైనా మార్నింగ్ 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 ఏమవుతుంది ఓకే లేకపోతే నిద్రే ఓకే శరీరమే నీ కాదు సెన్సెసే నీ కాదు సెన్సెస్ అని కాదు శరీరమే లేదు కాదు ఉంటే నో యూ కెన్ స్టాప్ ఇట్ మహేంద్ర ప్లీజ్ బ్రింగ్ ద చందన పూజ కృష్ణ ఐ విల్ డూ మై సెల్ఫ్ మహేంద్ర పూరి విడిచిపెట్టి వెళ్తున్నట్టు మనం కూడా ఈ శరీరం పట్ల వైరాగ్యం చేస్తాం శరీరం పట్ల తెలియకుండానే వైరాగ్యం చేస్తాం తెలియకుండానే కాలం వచ్చి అడుగుతున్నాడు ఈ బాడీ నాదే అవునా దానరాజా ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ బాడీ నాకు ఎలా ఎలాగే ప్లీజ్ తీసుకోండి శరీరం వెంటనే పుష్ప విమానంలో వైష్ణవులు వస్తారు నాది నీరెందుకు వచ్చారా అరే అతను వైరాగ్యం ఉందయా వైరాగ్యంతో ఉన్న వ్యక్తిని నీ బాడీ ఎలా అవుతుంది అదే వచ్చి రావయా నాకు ఇంకా చాలా చదువుంది ముసుకుని రావాలి తీసుకుపోతాను లేదు ప్లీజ్ ధర్మరాజా తీసుకోండి ఇది మీ సొంతం ఇది మీ సొంతం ఈ కాలం మీది ఈ సమయం మీది ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ ఆ వైరాగ్య భావన వెంటనే వైష్ణవులు వచ్చేస్తారు ఎవరు జయ విజయలు వచ్చేసి ఏంటో అది ముట్టుకుంటున్నా స్టాప్ స్టాప్ ఏం ముట్టుకుంటున్నాయండి మా సొత్తులు ముందు ముట్టుకుంటున్నాయండి మా సొత్తుని నువ్వు ముట్టుకుంటున్నావు అంటే స్టాప్
ఎక్కడికి తీసుకెళ్ళి లేకపోతే ఏమైతే ఈ గుడి కావాలి, ఇది నాకు కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఈ సేవ చేయాలి, నాకు ఆ సేవ చేయాలి, మనమే సెలెక్ట్ చేసేసుకుంటాం మనకి ఏం కావాలి. సర్వీస్ అంటే పత్రం, ఫలం, పుష్పం, తుయం, భక్తితో, ప్రేమతో, భక్తితో, వినయంతో, విత్ లవ్ తో చేస్తే జగన్నాథస్తుడు, బలదేవస్తుడు, సుభద్రమ్మస్తుడు, సుభద్రా దేవి అని రాయమన్నారు పాంప్లెట్ లో. దాంట్లో చదవండి సుభద్రమ్మ రాయమన్నారు. ఆ పాంప్లెట్ నెరేట్ చేసినప్పుడు సుభద్రా దేవి అంటే అమ్మవారిని ఏంటి అట్లా పిలుస్తామా, అమ్మ అని పిలుద్దాం, సుభద్రమ్మ సుభద్రమ్మ అని పిలుద్దాం, సుభద్రమ్మ అనమాట సుభద్రమ్మ అనమాట. సో మనం ఎప్పుడైతే లవ్ అండ్ అఫెక్షన్తో భగవంతుడి ముందు నుంచుంటామో తెలియకుండానే మనకి ఆతిథ్య స్థితులకి వచ్చేస్తాం. సో ఇలా మనం ప్రాక్టీస్ చేస్తే కొన్ని రోజులకి శీఘ్రం తెలియకుండానే చీమలు దండ అవసరం, కొంచెం షుగర్ వేసేస్తే కొన్ని వేల చీమలు వచ్చేస్తాయి, వందల చీమలు వచ్చేస్తాయి. చీమల దండ అవసరం ఒక్క మహాత్మ చాలు అన్నమాట. ఒక్క మహాత్మ చాలు అన్నింటినీ కంట్రోల్ చేయగలుగుతారు, అన్నింటినీ భగవంతుడు వైపు చూసేలా చేయగలుగుతారు. ఒక్క పర్సన్ అంటే చాలు, అతడు భగవంతుడు భక్తుడైతే సేవా భావం ఆటోమేటిక్ గా పవిత్ర భక్తి చేసేస్తారు. తెలియకుండా కొన్ని కంటామినేషన్స్ ఉంటాయి, ఎందుకంటే హ్యూమన్ నేచర్ మలాన్ని చూడటమే కాబట్టి మలాన్ని చూస్తూ ఉంటుంది. సో అందుకని దాని నుంచి బయటకు రావాలంటే తన యొక్క పవిత్ర భక్తితో ఆ శరీరాన్ని చూసినప్పుడు పవిత్ర భక్తితో కుక్క చాలా గచ్చిగుప్పొస్తుంది ఇక్కడికి. అది ఇద్దరు ఇద్దరు వల్ల మనం దాన్ని పవిత్ర భక్తితో చూస్తే జీవాత్మ ఎంత సఫర్ అవుతుంది అని మనం ఆలోచిస్తాం. లేకపోతే కంపాషన్ చూపించిన తనకి ప్రసాదం ఇవ్వాలంటే ఆ దయ ఉండాలి, దయ ఉండాలి, దయ ఉంటేనే ఇవ్వగలుగుతాం. దయలో నైమిషాలు చేతులు మా బ్రో 6,000 కిలోమీటర్స్ ఎందుకు వచ్చారు ఎలా అయినా ఈ పరిపాలందరినీ భగవంతుల యొక్క భక్తులు చేయాలి. That is the sense of Radhayatra. That is the sense of Radhayatra. When you participate in Radhayatra, sadhu panukalu paadutu unte, aa sankeetanu vintu unte, all Radhayatras participate cheyali. Okato tariku Guntur lo undi, moodo tariku Cheralalo undi, 8, 9, 10 Vijayawada lo undi, 11వ తారీఖు శ్రీ పానక లక్ష్మీ నరసింహస్వామి పాదాల దగ్గర శ్రీ 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 జగన్నాథ బలదేవ సుభద్రమణి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. వారి యొక్క అనుగ్రహ అపారమైన ప్రేమ అని సేవ ద్వారా పంచుకోండి, తీసుకోండి. మీకు సేవ చేసేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాము. సో మీరు పర్మిషన్ తీసుకొని ఏ సేవ చేయాలనుకుంటున్నారో ఆ స్పిరిచువల్ మాస్టర్ని అడిగి తీసుకోండి.
కృపకి పాత్రులుగాను. లేదు ప్రభు, కరుణావతారం చాలా ఉన్నతమైంది, మేము ప్రసాదం తీసుకుంటాం ప్రభు అన్నారు. ఓకే, అట్లీస్ట్ ఆ సేవనే చేయండి, కరుణావతారం తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ హరే కృష్ణ. జగన్నాథ రథయాత్ర మహోత్సవాలు.